2021 ఈ జూలై మాసంలోనే రాజకీయాన్ని మొదటి అడుగు వేసిన జిల్లా పరిషత్ మెంబర్గా రాజుల నుండి అంచెలంచెలుగా నాడు గురువేరి లల్లూరు కృష్ణరాజు గారు విత్తనం వేస్తే దాన్ని మొక్కను చేసినటువంటి నాయకుడు శ్రీ జక్కంపూడి రామమోహన్ రావు రాజమండ్రి వచ్చిన ప్లగ్ సందర్భాల్లో వారిని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మొక్కని చెట్టుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎదగదీసినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వారి ప్రసాహంతో జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు నాడు రాజకీయాల్లో ఉన్న వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్తుని ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లా ప్రజా పరిషత్తుగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశం నాకు దక్కింది. రాజశేఖర్ రెడ్డి గారు పరమపదించిన తర్వాత వారి ఆశయాలకు సాధకుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రామచంద్రపురం కాకినాడ రూరల్లో రామచంద్రపురంలో రూరల్లో పోటీ చేసిన సందర్భంలో వాటం చెందిన రామచంద్రపురంలో ప్రాతినిధ్యం వహించమని వారు ఇచ్చినటువంటి ఆజ్ఞకి రామచంద్రపురంలో శాసనసభ్యుడిగా ఎన్నికై సంవత్సర కాలంలోనే 13 మాసాల కాలంలోనే ఈ రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టంతో పాటుగా ఆదరించాల్సినటువంటి శాఖ బలహీన వర్గాల సంక్షేమ శాఖ. ఈ బలహీన వర్గాల సంక్షేమ శాఖని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి 139 బీసీ కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, అంటే బీసీలకు ఉన్నటువంటి ఆత్మ గౌరవ రక్షణ, ఆత్మన్యూనత్వాన్ని పారదోలేటువంటి ప్రక్రియ, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేటువంటిది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10,000 జనాభా ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యేటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా జనాభా చూస్తే 10,000, ఎక్కడా వార్డు మెంబర్గా గెలవలేరు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కారు, ఆ వర్గాల యొక్క వాణిని వినిపించడానికి వాళ్ళకి ఫోరం లేదు. గమనించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం, దానికి తోడుగా కాపు కార్పొరేషన్, మరలా ఈరోజు ఎకనమికల్కి బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కమ్మ రెడ్డి ఈ కార్పొరేషన్ కూడా బలహీన వర్గాల సంక్షేమ ద్వారా శాఖ ద్వారా ఎవరికి సహాయం అందిస్తే ఆ సంసారాలు ఆ కుటుంబాలు ఎదుగుతాయో ఆలోచన చేశారు. కనుక మహిళలకు అంటే పాలనంటే ఇలా ఉండాలి అని దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆచరించేటట్టుగా గత పాలకులు ఒక పథకాన్ని రచిస్తే ప్రజలకు చేరేటప్పుడు చేరే శాతం 15 అయితే ఇవాళ దళారీ వ్యవస్థ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, పేదవాడైతే మూలనున్న కలుగులో ఉన్న వెలికి తీయడానికి వాలంటీర్ అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థని సృష్టించి పేదవాడిని వెతికి పట్టుకుని అతనికి ఈ ప్రభుత్వం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నుందని చెప్పడానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అయినటువంటి పథకాలు ఇచ్చి సుమారుగా 105,000 రూపాయలు ఇప్పటికే 105,000 ప్రజల ఖాతాల్లో జమ చేసి నేను ఎప్పుడు 10,000 చూడగలనా అనుకున్నటువంటి అనేక మంది మహిళలకి లక్షలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయటం ద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, నాకు పలు సందర్భాల్లో నా ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు వాటిని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు నేను వినియోగించుకుంటానని నేనంటాను. ఆత్మగౌరవం అని అంటే బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని రక్షించినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని. కారణం ఏమిటంటే బీసీల్లో అధిక శాతం జనాభా బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, అంటే పేదరికంతో
కొట్టిమిట్టే వారికి ఎప్పుడైనా ఒక జబ్బు చేస్తే డబ్బు కోసం పెద్దల దగ్గరకు ధనవంతుల దగ్గరకు తాకట్టు కోసం ముక్కులు చెవులు కాళైపోయినటువంటి రోజుల నుంచి జబ్బు చేస్తే డబ్బక్కర్ లేకుండా సామాన్యుడు సంపన్నుడనేటువంటి భేదం లేకుండా సంపన్నుడికి ఏ వైద్యం అయితే అందుతుందో అదే వైద్యాన్ని సామాన్యుడికి కూడా అందించడానికి ఆరోగ్యశ్రీ ఇచ్చి ఆ సందర్భంలో బీసీఎల్లో ఉన్నటువంటి ఒక అభద్రతని దూరం చేసి వాళ్ళు భద్రంగా జీవించడానికి అవకాశం కల్పించారు నాడు పూలే మహానుభావుడి నుంచి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సంఘ సంస్కర్తలందరూ ఆలోచన చేసింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం పోవాలంటే విద్యొక్కటే దానికి ఉన్నటువంటి ఆయుధమని ఆ విద్యావ్యాప్తి కోసం ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పినప్పుడు చూడండి రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు విద్యావ్యాప్తి కోసం చేస్తున్నటువంటి నాడు నేడు గాని పట్టలో ఉన్న పిల్లవాడికి ఎక్కడ మెంటల్ మెచ్యూరిటీ తగ్గుతుందని ఆ గర్భిణీ స్త్రీకి కూడా ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణ ఆహార పోషణ నుంచి బడికెళ్ళే పిల్లవాడికి గోరుముద్ద నుంచి బడికెళ్ళే పిల్లలకి ఎక్కడ కూడా ఆత్మ అభిమానం దెబ్బతినకుండా విద్యా కానుక నుంచి పెద్దవాళ్ళైతే విద్యా దేవన వసతి దేవన దాంతో పాటుగా ఆ తల్లులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసినప్పుడు ఇది కదా నిజమైనటువంటి పేదరికాన్ని పేదవాడించి నుంచి తరిమేటువంటి అటువంటి గొప్ప దార్శనిక పాలకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే చాలామంది సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పేదవాడి పట్ల పేదవాడింట పేదరికాన్ని తరమడం కోసం వాడి చేతికి ఆయుధాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అవసరం చాలా ఉన్నా ఇచ్చింది అత్యల్పమై నేను ఇచ్చాను 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 అనేటువంటి మాటలు విన్నాం తప్ప పేదవాడిని సంపన్నుడిగా ఉంచాలి కనీసం ఈ దేశంలో పుట్టిన నాకు ఈ రాష్ట్రంలో పుట్టిన నాకు మనిషిగా నా జీవితాన్ని నేను గడుపుతున్నానేటువంటి ఒక భద్రత కలగాలి దానితో పాటుగా ఇవాళ ఒక మహాయజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆయన ఈ రాష్ట్రంలో పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని కేవలం పూరిగొడిసెల్లోనో ఒక గదిలో నాలుగు కాపురాలు ఐదు కాపురాలు ఉండేటువంటి స్థితి నుంచి మార్చాలని చాలామంది వాళ్ళ జీవితంలో చరమాంకంలో ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది అటువంటి కోరిక ఇవాళ ప్రథమాంకంలోనే వాళ్ళకి తీర్చేటువంటి ప్రక్రియ ప్రారంభించినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 150,000 ఇళ్ల నిర్మాణం గత 1వ తారీఖు నుంచి అంటే మంచి రోజులు ఉన్నాయని 1 నుంచి 8 వరకు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు చూసినప్పుడు మనకి ఏమిటి ఎక్కడ ఎలా ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇప్పుడే నేను ఒక లేఅవుట్ చూసి వచ్చాను వెలుగుబందులో 13,000 ఇళ్ళు 9,000 ఇళ్ళు నిర్మాణం జరుగుతుంది మన జిల్లాలో ఆ ఇళ్ళ నిర్మాణం చేసుకునేటువంటి డోక్రా మహిళలు అయితే డోక్రా సంఘాల్లో మళ్ళీ అదనంగా వాళ్ళకి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ ఇంటి యజమానికి కనీసం 15 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పరిస్థితులు నాకు నా సొంత ఇల్లు ఉంది ఒక 15 లక్షలు ఆస్తుంది నాకు అనేటువంటి ఒక భద్రత వచ్చింది ఒక్కొక్క మహిళకి 4-5 పథకాలు పొందినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ గొప్ప సమయంలో మేము శాసనసభ్యులం అయ్యాం అంటే ఒక పేద జీవితాన్ని మార్చేటువంటి సమయంలో ఆ కీలక సమయంలో శాసనసభ్యులుగా ఉండటం అంటే అది మా పూర్వజన్మ సుకృతం అటువంటిది అన్నీ తానే కష్టపడి ఈ రాష్ట్రంలో పేదరికం మీద యుద్ధం చేయడానికి ప్రజాసంకల్పం అనేటువంటి ఒక యజ్ఞం చేసి లేకపోతే తపస్సు చేసి ఆయన లక్ష్యం ఒక్కటే ఉంది పేదవాడి జీవితాన్ని మార్చడం నా జీవితాశయం నా తండ్రి ఆశయం ఆ తండ్రి ఆశయాన్ని నా ఆశయాన్ని నేను పరిపూర్ణం చేయాలనేటువంటి లక్ష్యమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి దక్షతకి పాలనా దక్షతకి శక్తినిస్తుందనేటువంటిది సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేకించి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు అంటే పేదరికం ప్రామాణికమై నీవు ఈ పేదరికం వల్ల నీ ఆత్మాభిమానం ఎక్కడా దెబ్బతినకూడదని నీ ఆత్మాభిమానాన్ని నేను రక్షిస్తానని నీకు కావలసినటువంటి ఆయుధాలు నేను సమకూరుస్తానని నీవు చేయాల్సింది ఒకటే వాటిని సక్రమంగా వినియోగించుకోవచ్చని చెప్పినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పాలనలో చెప్పింది చేయటానికి సాధారణంగా రాజకీయాల పట్ల ప్రజలకు ఒక అపనమ్మకం ఏర్పడింది రాజకీయ నాయకులు అంటే సత్యం మాట్లాడరు
అసత్యాల తోటే కాలయాపన చేస్తారనేటువంటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు సంవత్సరాలు చేసి చూపించారు చేసి చూపించిన తర్వాత ప్రజలు కూడా ఆ తరహాగానే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా నాడు మనం అనేవాళ్ళం రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లా కన్నబిడ్డ అయితే తూర్పు గోదావరి జిల్లా ముందుబిడ్డ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాల కడప జిల్లా కన్నబిడ్డ తూర్పు గోదావరి జిల్లా ముందుబిడ్డ వారి యొక్క పాలనలో వారి యొక్క నేతృత్వంలో తూర్పు గోదావరి జిల్లాలో పేదరికం అనేటువంటిది ఎవరింట ఉండకూడదని వారందరూ కూడా సుసంపన్నులు కావాలని ఆ సంపన్నతే మా అందరి యొక్క లక్ష్యమని మేమందరం పని చేస్తా ఉన్నాం బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7 గంటల 25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి